Khammam Jillalo, Parishat Ennikala Votla Lekkimpuku Sambandhinchi Marinta Samacharam, Khammam Correspondent Kiran Andistaru. Kiran. Thank you, Arpriya. Ummadi Khammam Jillaku Sambandhinchi Parishat Purva Uttarulu Vitarapadindi. Dadapu Jilla Parishat Pradesha Votla Lekkimpu దాదాపు తీవ్ర దశాన్ని చేరుకుందని చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల్లో తీసుకోసం తీవ్రంగా పోరాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 పోలింగ్ కేంద్రాలు యొక్క కౌంటింగ్ అయితే ప్రస్తుతం ప్రశాంతంగా జరుగుతుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి 20 జెడ్పీసీ 289 ఎంపీటీసీ స్థానాలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 జెడ్పీసీ 209 ఎంపీటీసీ స్థానాలకు లెక్కింపు జరుగుతుంది. అయితే ఇప్పటికే దాదాపుగా 100 పైగా సీట్లు, 100కు పైగా ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిపత్యం విజయం అయితే సంపన్నం చేసుకుంది. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మనకు ఇప్పటి వరకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ 82 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీకి స్థానాల్లో, సిపిఐ 3 స్థానాల్లో, సిపిఎం 1 స్థానం, స్వతంత్ర అభ్యర్థులు 5 స్థానాల్లో గెలవడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి టీఆర్ఎస్ 52 స్థానాల్లో, కాంగ్రెస్ 14 స్థానాల్లో, సిపిఐ 4, టీడీపీ 4, సిపిఎం 1 స్వతంత్ర అభ్యర్థులు 3 గెలిచారు. ఇదే నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి బుర్గంపాడు మండల డిప్యూటీ స్థానాన్ని 4223 ఓట్ల భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న కామరెడ్డి జిల్లా గెలుపడం జరిగింది. మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ స్కోర్లో కార్యూరు అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా 110 నుంచి 120 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ అలవుకో గెలవ, కాంగ్రెస్ కేవలం 20 చోట్ల మాత్రమే గెలిచిందని చెప్పవచ్చు. ఇక జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఇంకొక డిప్యూటీసీ స్థానాలకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి 4 గంటల కల్లా కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియని సమాచారం. ముఖ్యంగా టీఆర్ఎస్ చివరి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండదు, ఆయా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే సమరాజు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపు అన్ని మండలాల్లో కూడా ఆధిపత్యం అయితే టీఆర్ఎస్ కనపడుతుంది. కొన్ని చోట్ల ఎమ్మెల్ పార్టీ కావచ్చు, మరికొన్ని చోట్ల అదర్స్ కావచ్చు, అంటే ఇండిపెండెంట్ గా ఉన్న అభ్యర్థులు కావచ్చు, వాళ్ళు కూడా గెలవడంతో ఆయా పార్టీలు ఇప్పటి నుంచి కూడా వాళ్ళని ఆకట్టుకునేందుకు అధికార పార్టీ సన్నద్ధమైందని చెప్పవచ్చు.